కడప టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథ రెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కడప జిల్లా జమ్మలవడుగు మండలం దేవగుడి ప్రాంత శివారులో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ మధుసూదన్ రావు మాట్లాడుతూ స్థానికుల సమాచారం మేరకు దేవగుడి ప్రాంత శివారులో 3 చోట్ల ఒకే సమయంలో దాడి చేయగా ఒక చోట 9 మంది పేకాట రాయులు దొరికారు. వారిలో జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ రెడ్డి కూడా ఉన్నారు. వారి వద్ద నుంచి 15,700 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మరో 2 చోట్ల దాడులు నిర్వహించగా ఒక చోట 5 గురిని మరో చోట 7 గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి 3,500 రూపాయలు 5,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 3 కేసుల్లో జరిగింది. 7 మంది ఉన్నటువంటి కేసులో 5,000 రూపాయలు క్యాష్ దొరకడం జరిగింది. తర్వాత 5 మంది జరిగినటువంటి దాంట్లో 3,500 రూపాయలు క్యాష్ దొరికింది. ఇంకో చోట తోటలో కూర్చొని ఆడేటువంటి ఒక కేసులో దేవుడి పరిసర ప్రాంతాల్లో 9 మంది వ్యక్తులు దొరికారు. అక్కడ నుంచి 15,700 రూపాయలు దొరికింది. మరియు అక్కడ పేక ముక్కల్లో కొన్ని కాయన్స్ కూడా దొరికినాయి. అది ఇప్పుడే సమాచారం వచ్చింది. ఇంకా మేము అక్కడ సీన్కి వెళ్ళినటువంటి సేల్ సిబ్బందితో మాట్లాడి అక్కడ ఏంటి ప్యాక్ అసలు ఎటువంటి ప్యాక్ ఆడుతున్నారు ఆ కాయిన్స్ ఎందుకు పెట్టుకున్నారు దాన్ని అనలైజ్ చేసేసి కేసు నమోదు చేసిన తర్వాత మళ్ళీ మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. అక్కడ ఎంతమంది సార్ దేవుడి 9 మంది ఒక చోట దొరికారు, 5 మంది ఇంకో చోట దొరికారు. ఆ వాళ్ళ మీద వీళ్ళు వేరే ప్రజాప్రతినిధి దేవుడు దొరికినారు, వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో పూర్తి విచారించారు ఆయన ఇక్కడ ఎందుకు ఉన్నారు, అసలు ఆటలో ఉన్నారు లేదా, ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ వైన్ షాప్ అతను ఉన్నాడు, నాగేశ్ రెడ్డి ఉన్నాడు, ఇంకొకరు మౌలేడ్ ఉన్నాడు, ఇంకొకరు డీటెయిల్ 9 మంది ఉన్నారు. పూర్తిగా డీటెయిల్స్ కూడా నేను మీకు మళ్ళీ కూడా ప్రెస్ నోట్ ద్వారా మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తాను. సార్ అధికారులు పోయింటే అక్కడ తిరగబడినట్టుగా సమాచారం, లోడింగ్ 100% కొంతమంది, ఏ అధికారుల మీద ఎవరు తిరగబడలేదు, అటువంటి అవాస్తవమైనటువంటి విషయాలు ఎవరు తిరగబడలేదు. అలాంటి అసలు ఎలా